నంద్యాల ఉప ఎన్నిక పోరు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఈ నెల 3వ తేదీ గురువారం నాడు నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఈ సభ ఎంతో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో జగన్ పాల్గొంటున్న సభను అడ్డుకునేందుకు గాను ప్రత్యర్థులు భారీ కుట్ర పన్నినట్లు సోషల్ మీడియా సర్కిల్స్ లో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. సభకు ఒక్క రోజు ముందే బుధవారం నాడు అధికార పార్టీలోని ఓ ఎమ్మెల్యే వర్గానికి చెందిన 30 మంది రౌడీలు నంద్యాలకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రౌడీలు నంద్యాలలో జరగనున్న జగన్మోహన్ రెడ్డి సభకు మైక్ సెట్లు, లైటింగ్లు పనిచేయకుండా సభను అబాసుపాలు చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నంద్యాలలో మొత్తం 17 వార్డులకు అనధికారికంగా ఎన్నికల మేనేజ్మెంట్ చేయాలని పార్టీ అధిష్టానం నుండి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి చీరాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు సభ జరగనివ్వకుండా సౌండ్ సిస్టమ్ వైర్లను కోసేసి లైట్లను పగలగొట్టి జగన్ ప్రసంగం చేయనీయకుండా వెనక్కు పంపించారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో కీలకమైన నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో జగన్ బహిరంగ సభకు ఎలాగైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రత్యర్థులు మరోసారి భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. అయితే జగన్ సభను అడ్డుకునేందుకు వేసిన కుట్రను భగ్నం చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామని వైసీపీ నాయకులు, అభిమానులు అంటున్నారు. జగన్ సభను అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. మొత్తానికి నంద్యాల ఉప ఎన్నిక పోరు కంటే ముందు జగన్ సభపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.